కోవిడ్ సెంటర్లకి భారీగా అనుమానితులు కిట్స్ లేవని వెనక్కి పంపుతున్న సిబ్బంది రెండు మూడు రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు సంపాదించుకునే టైం కాదన్న మంత్రి ఈటెల సిటీ నుంచే మొదటి కరోనా వ్యాక్సిన్ అన్న కేటీఆర్ వాటర్ బాటిల్ రేట్ కంటే తక్కువ ఇస్తామన్న భారత్ బయో కరోనాతో మూతపడిన చేనేత మగ్గాలు సిటీ నుంచి వెళ్లిపోతున్న కార్మికులు ఆల్ టైం రికార్డు స్థాయికి బంగారం ధరలు పెట్టుబడులపై జనానికి పెరుగుతున్న ఆసక్తి డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఒక్కో సెంటర్కు నిత్యం వందల సంఖ్యలో కోవిడ్ అనుమానితులు వస్తున్నారు, కానీ టెస్టులు చేసేది మాత్రం పదుల సంఖ్యలోనే. అధికంగా కేసులు వస్తున్న గ్రేటర్ హైదరాబాద్లోనూ ఇంకా తక్కువ పరీక్షలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టెస్ట్ కిట్స్ తక్కువగా వస్తుండడం, అడ్రస్ వేరే చోట ఉందని ఇలాంటి సాకులు చూపి మరో సెంటర్లకు పంపుతున్నారు. కోవిడ్ పేషెంట్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కలిసి దాదాపు 360 వరకు సెంటర్లలో కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయి. ఐసీఎంఆర్ నిబంధనలతో ప్రైవేట్లో కేవలం 25 సెంటర్లలోనే టెస్టులు జరుగుతుండగా మిగిలిన 330కి పైగా ప్రభుత్వ హాస్పిటల్స్, పీహెచ్సీలో కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయి. అయితే ఏ సెంటర్లోనూ పట్టుమని 100 టెస్టులు కూడా చేయలేని పరిస్థితి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని, లక్షణాలున్న ప్రతి ఒక్కరూ వెళ్లి చేయించుకోవచ్చని చెప్పినా కరోనా లక్షణాలున్నవారు కూడా వెనుదిరిగిపోవాల్సి వస్తోంది. గ్రేటర్ పరిధిలోనే చాలా దూరంలో సెంటర్స్ పెట్టడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వచ్చిన వారికి కనీస సదుపాయాలు లేకపోగా గంటల తరబడి వెయిటింగ్ తప్పడం లేదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ టెస్ట్ ఓన్లీ ఫర్ ఈ మినిట్ వరకే టెస్టింగ్ చేస్తున్న మినిట్ వరకే, నెక్స్ట్ ఇక్కడ క్యూలో నిలబడి మనం ఎంత సోషల్ డిస్టెన్స్ పెట్టుకున్నా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి పాజిటివ్ రాదన్న గ్యారంటీ లేదన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. చాలా సెంటర్లలో 25 నుంచి 50 లోపే టెస్టులు చేస్తుండగా 100 నుంచి 200 మంది వరకు అర్బన్ పీహెచ్సీ సెంటర్లకు లక్షణాలున్నవారు వస్తున్నారు. ఒక రోజు ముందు ఎంట్రీ చేసుకుని వస్తే గానీ టెస్టులు చేయట్లేదు. డిఎం అండ్ హెచ్ఓ నుంచి కిట్స్ తక్కువగా వస్తున్నట్టు సెంటర్లలో చెబుతున్నారు. పీహెచ్సీలో 25కి మించి టెస్టులు జరగడం లేదు. ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ మందికి పాజిటివ్ తేలుతున్నందున ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలుండగా, ప్రస్తుతం చేసుకున్న వారిలో 30% మందికి పైగా పాజిటివ్ వస్తోందని చెబుతున్నారు. మా దాంట్లో కూడా పాజిటివ్లు వచ్చినాయి. పాజిటివ్ రావడంతో మేము చెప్పాము మా డిఎం అండ్ వచ్చి సార్ ఏమన్నారంటే మనకు టెక్నీషియన్గా పాజిటివ్ వచ్చింది కాబట్టి కొన్ని కిట్లు తగ్గించుకోండి, కిట్లు తగ్గించుకొని చేయండి అన్నారు. కానీ నాకు రోడ్డు మీద ఉన్న ఇన్స్టిట్యూట్ కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయడం కష్టం. మా దగ్గర 3 అటెండర్లు, ఒక ఆశ అండ్ ఒక ఎల్టీ. మిగతా వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం లేదు, మేము ఇసీ కవర్ అప్ చేసుకుంటాం వరకు. చేసేవాడికే పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణలో ఖచ్చితత్వం కలిగిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ కేవలం 5-6 సెంటర్లలోనే చేస్తుండగా మిగతా అన్ని చోట్ల గంటలోపు రిజల్ట్ వచ్చే ర్యాపిడ్ టెస్టులే జరుగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ హెచ్చరికలను పట్టించుకోకపోతే చర్యలు తప్పవన్నారు మంత్రి ఈటెల రాజేందర్. మరో 2-3 రోజుల్లో 2-3 హాస్పిటల్స్ పైన యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇది సంపాదించుకునే టైం కాదని ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు మార్చుకోవాలంటున్న హెల్త్ మినిస్టర్ ఈటెలతో లక్ష్మి ఫేస్ టు ఫేస్. హాస్పిటల్స్ చేస్తున్న దోపిడీని అరికట్టేందుకు నిన్న దక్కన్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నది ఆరోగ్య శాఖ. అయితే మరిన్ని హాస్పిటల్స్ మీద కూడా చేయబోతున్నాం, చర్యలు తీసుకుంటాం. అలాగే పర్మిషన్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని మంత్రి ఈటెల రాజేందర్ గారు వార్న్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అడిగాం సార్. పర్టికులర్గా ఒక హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నారు, అలాగే లాస్ట్ 15 డేస్ నుంచి కూడా చాలా హాస్పిటల్స్ మీద ఫిర్యాదులు వచ్చాయి. మా ఉద్దేశం హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయడం, మూసేయడం మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం ఏంటంటే 2-3 సార్లు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినాం. కొంతమంది సెటిలైట్ అయినారు, కొన్ని నడుస్తూ ఉన్నాయి. కొన్ని హాస్పిటల్ మాత్రమే మరీ ప్రజలను పీడిస్తున్నట్టుగా, డెడ్ బాడీలను కూడా డబ్బులు కట్టకుండా ఇస్తున్నట్టుగా మాకు ఏదో వచ్చినాయో, అలాంటి వాటి మీద మా కమిటీ వేసి విచారణ జరుపుతూ ఉన్నాం. తప్పకుండా చర్యలు చేపడతాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రజలు అసహించుకునే పరిస్థితి రావద్దని కోరుతున్నాను. ప్రైవేట్ హాస్పిటల్స్ కేవలం వ్యాపారం కోసమని, ప్రైవేట్ హాస్పిటల్స్ కష్టం వచ్చినప్పుడు ఆదుకోనే భావన కూడా రావద్దు. ఎంత వ్యాపారం చేసినా కూడా సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి మానవత్వం ఉండాలి తప్ప దాన్ని ధిక్కరించే పద్ధతి ఉండద్దని కోరుతున్నాం. ఇంకా ఏమైనా ఉంటే ఒకటి రెండు హాస్పిటల్ మీద తప్పకుండా చర్యలు చేపడతాం. నేను మళ్ళీ కోరుతున్నాం, హాస్పిటల్ మూసేయడం మా బాధ్యత, మా కర్తవ్యం కాదు.
మా ఎజెండా కాదు మా ఎజెండా ప్రజలకు అలాంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా మంచి సర్వీస్ ఇచ్చి ప్రజల ప్రేమను పొందాలని మీరు కూడా వెలుగులో బతకాలని కోరుకుంటాం తప్ప దాని భిన్నంగా ఉండదని మాత్రం కోరుకుంటాం సార్ ఇప్పటివరకు ఎన్ని హాస్పిటల్స్ మీద కంప్లైంట్ వచ్చింది చాలా హాస్పిటల్ మీద వచ్చింది దాదాపు ఒక 30-40 హాస్పిటల్ మీద వచ్చింది రాష్ట్రవ్యాప్తంగా అవన్నీ కూడా చేస్తా ఉన్నాం సార్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మీరు చర్య హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు వినట్లేదు ఈసారి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు నేను ఏమంటున్నా చర్యలు చేపట్టడం మా ఉద్దేశం కాదు మారతరని ఆశిస్తున్నాం సార్ కానీ వాళ్ళు మారట్లేదు కదా మారతరని ఆశిస్తున్నాం ఆశ ఉంటది కదా తప్పకుండా మారతరని ఆశిస్తున్నాం మారకపోతే ఏం చేయాలో చూస్తారు తదుపరి చర్యలు సార్ పర్టిక్యులర్ గా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసినందుకే మీరు చర్యలు తీసుకున్నారనే విమర్శ కూడా ఉంది దీనికి ఏమంటారు సార్ అట తప్పు అట వాడు ట్వీట్ చేసినందుకు అనేది తప్పు ఎప్పుడు అవసరం ఉంటుందో సందర్భం వచ్చినప్పుడు యాక్ట్ చేస్తుంది తప్ప వేరే ఉండదు తప్పకుండా ఇట్లాంటి జరిగినప్పుడు మరి ప్రైవేట్లో కూడా హాస్పిటల్ ఉండాలి కదని కోరుకుంటారు కూడా ఉంటారు గవర్నమెంట్ దగ్గర ఇంతమందికి ట్రీట్ చేసే ఆస్కారం లేదు మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోయేవాళ్ళం కాదు మేము ప్రైవేట్లో చేసుకుంటాం అంటే సెక్షన్స్ కూడా ఉంటుంది వాళ్ళకు అవకాశాలను మేము కట్టెల్ చేయదు కదా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారని కాదు దాని హాస్పిటల్స్ మీద యాక్షన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో తీసుకున్నాం అలాగే వాటి మీద ఖచ్చితంగా త్వరలోనే మరో 2-3 హాస్పిటల్స్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇటల్ రాజేందర్ చెప్పారు కెమెరా పర్సన్ సంజయ్తో లక్ష్మి విస్క్ న్యూస్ హైదరాబాద్ రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటల్స్ కోవిడ్ పేషెంట్లకి లక్షలు లక్షలు బిల్లులు వేస్తూ ఇబ్బంది పెడుతున్నాయి అయితే సేవ చేద్దామని కోవిడ్ సెంటర్లకి ఒప్పుకున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బంది లేక సతమతమవుతున్నాయి చిన్న మధ్యతరహా హాస్పిటల్స్ లో పనిచేస్తున్న చాలా మంది స్టాఫ్ కరోనా ఎఫెక్ట్తో జాబ్ మానేసి ఊళ్ళకు వెళ్లిపోయారు దాంతో పేషెంట్లకు సేవలు అందించడం కష్టంగా మారుతోంది చాలా హాస్పిటల్స్ లో సిబ్బంది 20% కూడా లేరని యాజమాన్యాలు వాపోతున్నాయి దారుణ పరిస్థితి కావడానికి కారణము మనం విచారించుకోవాల్సిన అవసరం ఉంది కంపేర్ టు ఏపీకి చూస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం దీనిలో ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ దొరకపోవడం ఉన్న హెల్త్ వర్కర్స్ కూడా వాళ్ళు హైదరాబాద్ భయపడి ఊర్లలో ఉండిపోవడం ఈవెన్ హెల్త్ వర్కర్స్ లాంటి నర్సెస్ టెక్నీషియన్స్ కూడా ఈ కరోనా బారిన భయపడి వాళ్ళు ఊర్లలో ఉండడం ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో కూడా మాకు 20% స్టాఫ్ దొరక 20% బెడ్సే మేము మెయింటైన్ చేసి ఈరోజు ఎవరికి కావలసిన సదుపాయాలు అందుబాటులో లేకుండా కారణం ఇటు ప్రైవేటు అటు గవర్నమెంట్లలో పనిచేసే సిబ్బంది ముఖ్యంగా మొదటి నుంచి మనం చూస్తున్నాం బాధాకరమైన విషయం ఇంత మంచి స్టేట్లో ఇంత రిచ్ స్టేట్లో ఇంత హైలీ డెవలప్డ్ హైదరాబాద్లో కూడా ప్రజలకు గవర్నమెంట్లో ఒక నెగిటివ్ అభిప్రాయం డెవలప్ అయింది అది మరి గాంధీ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీసా లేకపోతే అక్కడ ఉన్న ఫెయిల్యూర్సా లేకపోతే సోషల్ మీడియాలో పబ్లిష్ అయిన కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ ప్రజల్లో గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి ఈవెన్ చిన్న చిన్న జ్వరాలకు కూడా భయపడుతున్నారు రేపు జరిగే అయోధ్య రామ్ మందిర్ భూమి పూజ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్స్ కి సంబంధించి కమ్యూనల్ రౌడీ షీటర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు మదనపల్లి ప్రియా టాకీస్ ఆవరణలో ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది రేపు ఎలాంటి సంఘటనల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు పోలీసులు आज के कल के बारे में आप सब लोग के दिमाग में रहना अच्छा बुरा कुछ भी एरिया में हो गया तो बोलना बोल के तुम्हारा हाथ में है तो भी बोल के रखो सबको अगर कुछ है तो मेरे को तुम्हारे को बोला बोलो तुम बाद में कल का कुछ प्रॉब्लम है भाई तब पता चलता ना क्या है రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నియోజకవర్గ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన లీడర్ మేడ్ వెబ్ పోర్టల్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ వెబ్సైట్ను ఓపెన్ చేశారు నియోజకవర్గాల్లో గవర్నమెంట్ స్కీమ్స్ పట్టణ గ్రామ స్థాయిలో అభివృద్ధి పనుల వివరాలు సీఎంఆర్ఎఫ్ పార్టీ ఇన్సూరెన్స్ వివరాలు బ్లడ్ డోన్స్ వివరాలు ఇందులో ఉంటాయన్నారు ఎమ్మెల్యే సైదిరెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుల రోజువారీ కార్యక్రమాలతో పాటు జనం నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా ఈ వెబ్సైట్ను రూపొందించామన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా జనంలోకి తీసుకుపోయేందుకు ఈ లీడర్ మేడ్ వెబ్ పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో వెబ్ పోర్టల్ డెవలపర్ విశాల్ పాల్గొన్నారు బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి గత వారం రోజుల నుంచి భారీగా ధరలు పెరుగుతున్నాయి మార్చిలో 40,000 ఉన్న గోల్డ్ రేట్ ఇప్పుడు 55,000 మార్క్ని దాటింది అత్యవసర పరిస్థితుల్లో తప్పదని కొందరు కొంటుంటే మరికొందరు ఇన్వెస్ట్ రూపంలో ఆదా చేసుకుంటున్నారు
కరోనా టైంలో ఊహించని స్థాయిలో గోల్డ్ రేట్ పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధర పెరిగింది. ఈ మధ్యన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలకు పెరిగి తులం 55,820కి చేరింది. ఇదే ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి. అదే తరహాలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా 10 గ్రాములు 51,000 రూపాయల దగ్గరికి చేరింది. ఈ గోల్డ్ రేట్ వచ్చేసేసి 21st అప్పుడు 42,000 మార్చ్లో లాక్డౌన్కి మొదలు ఆల్మోస్ట్ 16,000 రూపాయలు పెరిగిందమ్మా. ఇప్పుడు 45,800 ఉన్నది. ఈరోజు కస్టమర్స్ కూడా అంత ఇది లేదు. కోవిడ్ వల్ల ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఎకనామీ డౌన్ అయినందుకు సో ఈ గోల్డ్ సెక్యూర్డ్గా బాండ్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుంటున్నాని. మార్చి 22 నుంచి ఇప్పటిదాకా బంగారం 16,000 రూపాయలు పెరిగినట్లు జ్యువెలరీ షాప్ యజమానులు తెలిపారు. బంగారం ధరలు పెరుగుతున్నా దీనిపై పెట్టుబడి పెట్టేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గటం లేదంటున్నారు వ్యాపారులు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఏడాది వడ్డీ లభిస్తుందన్న భావనతో పెట్టుబడులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనాతో షోరూంకి వచ్చి కొనేవాళ్ల సంఖ్య తగ్గినా ఆన్లైన్ బిజినెస్ బాగా రన్ అవుతోందంటున్నారు. గోల్డ్ అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా కూడా ఏం నమ్మకం లేకుండా పోయింది. సో గోల్డ్ అనేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఆఫ్ కోల్డ్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో వచ్చింది కదా. సో దాని గురించి పెరుగుతూ ఉన్నది. ఆ పెరుగు దాని కారణం వచ్చేసేసి ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రకారమే. మా దగ్గర ప్రాబ్లం లేదు. మా దగ్గర ఆన్లైన్ అదంతా ఉన్నది. డోర్ డెలివరీ అదంతా ఫెసిలిటీస్ ఉన్నాము. సో దాని గురించి మా దగ్గర కస్టమర్స్ వస్తలేదు. కానీ మా దగ్గర ఆన్లైన్ షాపింగ్ చాలా బాగుంది. సో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైంది మా దగ్గర. అంతర్జాతీయ మార్కెట్ సహా దేశ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులకు బంగారం కొనాలంటేనే భారంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో శుభకార్యాలకు తప్పదని కొంటున్నారే తప్ప మామూలుగా కొనిపెట్టుకోవాలనుకునేవారు పెరిగిన ధర చూసి వాయిదా వేసుకుంటున్నారు. శుభకార్యం కోసం బంగారం కొనడానికి వచ్చాము. బంగారం రేటు కొంచెం పెంచున్నా సరే కూడా బంగారం కాబట్టి ఎంత రేటు పెరిగినా సరే కొనుక్కుంటాం అనేది మన ఇండియన్ సాంప్రదాయం సహజం కాబట్టి బంగారం కొనడానికి వచ్చాము. జస్ట్ క్యాజువల్గా చూడడానికి వచ్చాను నేను షోరూమ్కి. చూస్తుంటే కొనాలనుంది బట్ ఇట్స్ వెరీ హై, సో పోస్ట్పోన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. తగ్గుతారని అనుకుంటున్నాము. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చేనేత కార్మికులపై కరోనా ఎఫెక్ట్ చూపుతోంది. చేతిలో పని లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సిటీలోని చేనేత మగ్గాల షెడ్స్ ఖాళీ అవుతున్నాయి. షెడ్స్ అద్దెలు నిర్వహణ భారం భరించలేక ఖాళీ చేస్తున్నారు. చేసేది లేక పల్లెబాట పడుతున్నారు కార్మికులు. చేనేత కార్మికులపై కరోనా ప్రభావం చూపుతోంది. చేతిలో పని లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సిటీలోని చేనేత మగ్గాల షెడ్స్ ఖాళీ అవుతున్నాయి. ఎల్బీనగర్, హయత్ నగర్, పెద్దంబర్పేటలో వందల మంది చేనేత కార్మికులుంటారు. రంగురంగుల పట్టు, కాటన్ బట్టలు నేస్తుంటారు. ఏ గల్లి చూసినా మగ్గాల శబ్దాలే వినిపిస్తుంటాయి. ఎల్బీనగర్లో 16 పెద్ద చేనేత షెడ్స్ ఉన్నాయి. ఇందులో 300 మంది చేనేత కార్మికులు నూలు క్లనింగ్, రంగులద్దడం, డిజైన్, చిటికీలు చుట్టడం లాంటి పనులు చేస్తుంటారు. రోజుకు 150 నుంచి 350 రూపాయల వరకు ఉపాధి పొందుతారు. ప్రతి ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు చేతి నిండా పనితో ఫుల్ బిజీగా ఉంటారు. ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. కరోనా ప్రభావంతో కొన్ని రోజులుగా షాప్స్ క్లోజ్ అయ్యాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినా కొనేవారు కరువు అయ్యారు. మాస్టర్ వీవర్స్ కూలీలు ఇవ్వకపోవడంతో ఇంటి రెంట్లు భారమై సిటీ నుంచి పల్లెబాట పట్టారు చేనేత కార్మికులు. ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు బట్టలు తీసుకొని పోకపోవడంతో మాస్టర్ వీవర్స్కి నష్టాలు తప్పడం లేదు. నేత కోసం ఉపయోగించే యార్న్, రంగుల డబ్బాలు కూడా రావడం లేదు. దీంతో షెడ్స్ రెంట్స్, మెయింటెనెన్స్, నేత కార్మికులకు, కూలీలు, మాస్టర్ వీవర్స్కి భారం కావడంతో షెడ్స్ ఖాళీ చేస్తున్నారు. నేసిన చీరలు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతుంటే ఇంకొందరు మాస్టర్ వీవర్స్ షెడ్స్ క్లోజ్ చేస్తుండటంతో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేసేదేం లేక ఇండ్లు, షెడ్స్ ఖాళీ చేసి పల్లెబాట పడుతున్నామంటున్నారు కార్మికులు. ఇండ్ల కిరాయిలు కట్టలేక ఒక 450-500 మొగ్గాల నెంబర్లు ఉన్నాయి. అయితే ఈ కరోనా వచ్చినాక ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చి ఒక దగ్గర సమూహంగా చేస్తారు కదా అని ఇక్కడ లాక్డౌన్ పెట్టేసి వీళ్ళు కూడా ఓనర్స్ వాళ్ళు కూడా ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే ఓపెన్ అయినాక కూడా వాళ్ళకి మెటీరియల్ దొరక రావట్లేదు. ఈ పీపుల్స్ కూడా ఈ 4 నెలలు కిరాయిలు కట్టలేక
ఊరిడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ప్రాంతం చివర ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. ఈ షెడ్ కిరాయి కూడా కట్టలేక ఈ షెడ్ ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. టోటల్గా చూస్తే హైదరాబాద్ మొత్తంలో ఒక 100 మంది లోపు కూడా లేరు. ఇంకా అది ఏదన్నా ఆధారం ఇంకా దొరుకుతుంది అనే నమ్మకంతో ఉన్నారు. 12 మొగ్గల షెడ్లలో ఇప్పుడు ఏ మొగ్గం షెడ్ కూడా ఒక సపోర్ట్ లేకుండా ఒక కార్మికుడు పనిచేసే పరిస్థితి లేకుండా మొత్తం అసలు ఇబ్బందికరంగా చాలా ఉంది. ఈ రెంట్లకు భయపడి వదిలిపెట్టిపోతున్నారు. ఈ కరోనా వచ్చింది కాబట్టి ఈ పూర్ మంత్స్ నుంచి మాకు టోటల్గా తిందామన్నా కానీ తిండి లేక మొత్తం ఎక్కడో అక్కడ మా తోటి సోదరులు కూడా 100ల కొద్ది 20-30 మంది ఉన్నారు కూడా ఒక 5గురు 6గురు 3గురు మిగిలిపోయినాం మేడం. ఆల్రెడీ మొత్తం 2-3 షెడ్లు కూడా ఆల్రెడీ టోటల్గా కాల్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, కనీసం తిండి కూడా దొరకలేదు. ఒకప్పుడు హైదరాబాద్కి వచ్చినామంటే ఏదో ఒక పని చేసుకొని తినడానికన్నా వచ్చేది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే భార్య పిల్లలను మేము సంపాదించుకోలేని పరిస్థితి అని ఇంకా వాళ్ళు ఎట్నైనా తిని బతామని సొంత ఊర్లోకి వెళ్ళిపోతారు మేడం. కరోనా చేనేత కార్మికుల పొట్ట కొడుతోంది. పని దొరకకపోవడంతో పట్టణం వీడి పల్లెబాట పట్టాల్సి వస్తోంది. హైటెక్ సిటీలో టబ్ ఐస్ క్రీమ్ ని లాంచ్ చేసింది క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్. కరోనాతో ఐస్ క్రీమ్ పార్లర్లకు కస్టమర్లు రాకపోతుండటంతో టేక్అవేకి న్యూ ఫార్మాట్లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు క్రీమ్ స్టోన్ ఇండియా మేనేజర్ ఫ్రాంక్లిన్. కస్టమర్స్ కోసం మ్యాంగో, సీతాఫల్ లాంటి సీజనల్ ఫ్లేవర్స్తో ఐస్ క్రీమ్ ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఐస్ క్రీమ్ ద క్రీమి టబ్ ఇట్స్ కాల్డ్ ద క్రీమి టబ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అ ఫ్లేవర్ వి హావ్ ఎ మలాయ్ వి హావ్ ఎ కుల్ఫీ దెన్ వి హావ్ ఎ సీతాఫల్ దెన్ వి హావ్ ఎ చాకో చంక్స్ దెన్ హావ్ ఎ హేజల్ ఐస్ క్రీమ్ ఇస్ దర్ అండ్ ద మ్యాంగో ఐస్ క్రీమ్ ఆల్సో ఈజీ హైజీన్ వే ఆఫ్ టేక్ అవే దిస్ ఇస్ ఈజీ అండ్ హైజీన్ వే ఆఫ్ టేక్ అవే టు ద గెస్ట్ డ్యూ టు కోవిడ్-19 వి ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ కోవిడ్-19 ఇంక్లూడింగ్ ఎ మాస్క్ హ్యాండ్ గ్లౌస్ హెడ్ గేర్ యూ కెన్ సీ ఎవ్రీబడి ఈజీ వే పీపుల్ క్యాన్ కమ్ అండ్ టేక్ ద ఐస్ క్రీమ్స్ దే క్యాన్ హ్యావ్ quick bite and go. This is the new launching of our creams on entire Hyderabad city. So now it's getting back to normal one by one, step by step. We are trying to do many things to the guests to make them happy in a different way like this. EV Bulletin Updates, keep watching V6 News.